వచ్చిందయ్యా వయ్యారి. మీకు ఎమ్మెల్యే సీట్ కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తగలేమని. అడేమన్నాడు శాసనసభ గేటు కూడా తగలేదు. మా గేటు తన్నుకుని వెళ్తాడు తాకనే. ఇప్పుడు కొణిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున అసెంబ్లీ గేటు కూడా తాకలేమని. మూడు రాజధానుల వల్ల మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి. నాకు ఆశీర్వదించడం ఎవరు లేరు, కావాలంటే మీ నాన్నగారు ఆశీర్వాదం తీసుకో. మా నాన్నగారు ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేదు. ధైర్యం లేదు వాళ్ళకి, విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. పుచ్చుకోండి. నేనేం పాపం చేశానురా, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అసలు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నదే లేదు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అటు చూడు. నన్ను కూడా మీ టీంలో చేర్చుకో సార్. ఎవరాను, నేను ఎప్పుడు చూడలేదు. కొత్తగా వచ్చాం, 7G. అసలు నువ్వెంత, నీ బతుకెంత? 11 కూడా తెచ్చుకోరే నాయకత్వం. గేటు తాకనేమో అన్నారు కదా, కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెనక గేటు నుంచే వచ్చారు. ముందు గేటు చూస్తేనే గుండె తడబట్టుకుంటుంది బాబు. నేను ఏదైతే అమరావతి ప్రాంతం మీదగా వస్తే అక్కడ ఉన్న రైతాంగం విమర్శలు చేస్తారు, వెనక గేటు నుంచి వచ్చి వెనక గేటు నుంచి వెళ్ళిపోయారు. చెప్పరా, చెప్పు, నోట్లో మట్టిగా పెట్టుకురా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. +6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు 11. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నాడు. ఏ అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి. ఇది ప్రతిపక్ష నాయకుడు ఇవాళ హోదా కొడలేదు జగన్ రెడ్డికి. ఇవాళ రూల్స్ ప్రకారం వెళితే నువ్వు గేట్ దగ్గర కారు దిగి నడుచుకుంటూ రావాలి జగన్. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనరే, నోరు పడిపోయిందా? చంద్రబాబు మోసగాడు, జగన్ అన్న మొనగాడు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. బొబ్బిలి వంశం, బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు, ఇప్పుడు చూడేమైందో. కానీ ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ హోదా ఉంది, అటువంటి వ్యక్తిని నువ్వు గేటు దగ్గర నిలబెట్టావు. ఓరే నాయను, వీడు ఈ టైప్ లో తగిలేడు. వైఎస్ జగన్మోహన్ అనే నేను. నీ పేరు నువ్వు మర్చిపోయినటువంటి పరిస్థితి దిగజారో. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. మళ్ళా పులివెందులు పులి అంటారు, ఏం చేస్తామో పిల్లే అయినప్పటికీ మేము ఎవరు చెప్పుకోవాలా.